హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ మౌనిక. మీకు ఎప్పుడైనా కేక్ తినాలనుకున్నారా, కానీ ఆ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఆ బేకింగ్కి అబ్బా ఇంత టైం అనుకున్నారా? అయితే నేను చెప్పే రెసిపీ డెడ్ ఈజీ. బేకింగ్ అయితే 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా బ్యాటర్ అంటారా, చెప్పాల్సిన అవసరమే లేదు, అంత త్వరగా చేసుకోవచ్చు. అది కూడా ఇడ్లీ ప్లేట్లో. కేక్ అయితే చాలా స్పంజీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్ అంతా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ లేదా నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఎగ్, ఎగ్ తినని వాళ్ళు కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్ని మెజర్మెంట్గా తీసుకొని ఈ స్పూన్తో 6 స్పూన్ షుగర్ని వేసుకోవాలి. పౌడర్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అదే స్పూన్తో 3 స్పూన్స్ మిల్క్, బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్. మళ్ళీ అదే స్పూన్తో 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను, లేకపోతే మెల్టెడ్ బటర్ని కూడా యూజ్ చేయొచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ వెనిల్లా వెసల్స్ వేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన బ్యాటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 8 టేబుల్ స్పూన్ మైదా లేకపోతే గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. అందులో 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ బ్యాటర్ను ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ బ్యాటర్ అండ్ చాక్లెట్ బ్యాటర్ రెడీ అయింది. మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో ఫస్ట్ వైట్ బ్యాటర్తో ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత చాక్లెట్ బ్యాటర్తో ఫిల్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ వైట్ బ్యాటర్తో, ఆ తర్వాత చాక్లెట్ బ్యాటర్తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెన్సిల్ యూజ్ చేసి ఒక ఫ్లవర్ని డ్రా చేశాను. మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినీ కేక్స్ని బేక్ చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక ప్లేట్ని ప్లేస్ చేసి ఆ పైన ఇడ్లీ ప్లేట్ని ప్లేస్ చేసి 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ మినీ కేక్స్ ఆర్ రెడీ నౌ. నేను ముందుగానే చెప్తున్నాను, కొంచెం ఎక్కువ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఈ మినీ కేక్స్ ఇంకా కావాలని. సో కొంచెం ఎక్కువ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే 4 టైమ్స్ బేక్ చేశాను, అంత బాగున్నాయి ఈ స్పంజీ మినీ కేక్స్. సో మీరు కూడా ట్రై చేసి ఈ మినీ కేక్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రెసిపీ. టాటా, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.